మెదక్ జిల్లా మాసేపట మండలంలో వీర సర్సపు నియోజకవర్గ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యే మదనరెడ్డితో కలిసి ఆమె మండలంలోని శ్రీ బిడలేశ్వర స్వామి దేవాలయం షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆమె పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి మూడోసారి సీఎం కేసీఆర్ కు ఓటు వేయాలని ఆమె కోరుతున్నారు. మిత్రులు, డిప్యూటీ సభ్యులు, రమేష్ గారు, నామ అక్క గుళ్ళు అన్నదమ్ములు అందరూ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మన గ్రామంలో మరి ఎన్ని పనులు అయినాయి, ఇప్పుడు ఎన్ని పనులు అయినాయి అనేది కూడా మరి గల్లీ గల్లీ చూస్తే కూడా కడుపు నిండి పోతుంది. సీసీ రోడ్లు అయినాయి, 24 గంటలు నీళ్ళు వస్తున్నాయి, 24 గంటల కరెంటు వస్తున్నది, రైతులకు రైతు బంధు వస్తున్నది, రైతు బీమా వస్తున్నది. కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలు పెరిగి ఉంటే 116 రూపాయలు ఇచ్చి మన కేసీఆర్ గారు వారిని ఆదుకుంటున్నాం. ఇవాళ రైతు బంధు కూడా కుటుంబాలు రోడ్డు పైన వడద్దు అన్న ఆలోచనతోనే మరి కేసీఆర్ బీమా ఇంటింటా ధీమా అని చెప్పేసి ఎవరు చనిపోయినా ఏ విధంగా చనిపోయినా వారికి 5 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనకి ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉందో 2016 రూపాయల పెన్షన్ని మళ్ళీ సంవత్సరం 3016, మళ్ళీ సంవత్సరం 4016, మరి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్కొక్క ఆసరా పెన్షన్ 5016 రూపాయలుగా పెంచడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనకు రైతు